శ్రీ శుభకృత్నామ సంవత్సరం కుంభరాశి వారికి ఉగాది సంబంధ సందర్భంగా ఫలితాలు ఏ విధంగా చూద్దాం ధనిష్ నక్షత్రం మూడు నాలుగు పాదలవారు శతభీష నక్షత్రం నాలుగు పాదలవారు పూర్వాబాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదల వారందరూ ఈ కుంభరాశికి చెందుతారు ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు ఈ సంవత్సరం గోచార గ్రహస్థితి పరంగా తీసుకున్నట్టయితే గురువు సంవత్సర ప్రారంభం నుండి ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు వరకు జన్మ అంటే కుంభరాశిలో ఫలితాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మూలకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఏప్రిల్ లోపు ఎక్కువగా సూచింపబడుతున్నాయి ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై రెండు తర్వాత ద్వితీయ భావంలోకి ప్రవేశం గురువు చేయడం వల్ల అనుకూల శుభ ఫలితాల వల్ల భూమి గృహము లాభాలు కలుగుతాయి వృత్తిపరంగా సంతృప్తి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మాట నైపుణ్యం మంచి పనులు చేసుకున్నటువంటి విషయంలో నేర్పరిగా చేసుకుంటారు సమాజంలో గౌరవము సన్మానాలు కూడా పొందుతారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పుకోదగ్గ సూచనగా కుంభరాశి వారికి సూచింపబడుతుంది ఈ సంవత్సరం శని దేవుని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రస్తుతం ఏళ్ళనాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కుంభరాశి వారు ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ శని ప్రభావం ఏనాటి శని ప్రభావం ఉంటుంది ప్రస్తుతం గోచార స్థితిలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు వరకు వ్యయంలో ఉండి తర్వాత జన్మరాశి అయిన కుంభరామంలో ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి కావలసిన వసతులు ఏర్పడవు అవసరాల కొరకు రుణాలు చేయవలసి వస్తుంది చేసిన అప్పులు తీర్చడకు ఆదాయ వనరులు కనబడకపోవడం వల్ల ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది ఇక్కడ ముఖ్యంగా అనువుగాని కాని చోట అధికూలమైన రాదు అన్నట్టుగా ఇక్కడ కొన్ని సందర్భాల్లో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ కార్యం చేసుకోవడమే బెటర్ తప్ప ఇబ్బందులు గురయ్యేట్టు మాట పట్టింపులు ఉంటే మాత్రం ఇబ్బందులు ఎక్కువగా చూడాల్సి వస్తుంది అన్నదమ్ములతో భాగస్వాములతో తగులు లేకుండా చూసుకోవడం ముఖ్యంగా చెప్పుకోగ సూచన రావాల్సిన డబ్బులు సకాలంలో అందవు ఊహించని ఖర్చులు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటారు శరీరంలో వాత ప్రకృతి అధికంగా ఉంటుంది కాబట్టి కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది వాహనాలతో కొంచెం జాగ్రత్తగా అవసరమని చెప్పుకోదగ్గ సూచన రాహు యొక్క ఫలితాలు పదిహేను ఫిబ్రవరి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుండి భావంలో తర్వాత ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటే చేసే పనులు ఏదైనాను ధైర్యంతో మొదలు పెడితే విజయం మీకు సిద్ధిస్తుంది దానివల్ల అభివృద్ధి కూడా కనబడుతుంది అంటే రాహు మీకు అనుకూలంగా ఉన్నాడు కేతు ఫలితాలు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై రెండు నుండి నవమభావంలో సంచారం వలన వాహనాల వల్ల ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పెద్దలకు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు చూస్తారు తీర్థయాత్ర దర్శనం కూడా మీకు కలుగుతుంది అలాగే ఈ సంవత్సరము ఉన్న గ్రహాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే ఖర్చులు కొంచెం ఎక్కువగానే గోచరిస్తున్నాయి విద్యార్థులకు విజయాలు సిద్ధిస్తున్నాయి శనిగ్రహం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి రాహు ప్రభావంతో కొన్ని సందర్భాల్లో కోపం కూడా అధికమవుతుంది కేతు ప్రభావం వల్ల ఆర్థికపరమైనటువంటి లాభాలు వస్తాయి అయినా శత్రు బెడదలు ఉంటుంది కొంచెం జాగ్రత్త ఖర్చులు తగ్గించి చేసుకుంటే చాలా మంచిది ఆడంబరాలకు దూరంగా ఉండాలి స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో ఎక్కువగా శ్రద్ధ చూపించాలి చెడు స్నేహాలు చేయకండి ముఖ్యంగా ఈ చెడు స్నేహాల వల్ల వాళ్ళ వల్లే మీకు ఎక్కువ అవమానాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెసులుకోవడం చెప్పుకోతే సూచన అలాగే వ్యవసాయదారులకు పంటలు అనుకూలంగా పండి ఆర్థికంగా ఈ సంవత్సరం మీరు కుదుట పడతారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది వ్యాపారస్తులకు ఆశించినంత వ్యాపార లాభాలు ఉంటాయి ఇక్కడ రాజకీయ నాయకులకు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేస్తారు అనుకూలమైన శుభ పొందాలంటే లక్ష్మీనారసింహ అనుగ్రహం పొందాలి అటువంటి హోమం చేసుకోండి లక్ష్మీనారసింహ ఆలయాలు సందర్శించండి తప్పకుండా శుభ సిద్ధిస్తాయి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగానే సంతు ఓం శాంతి శాంతి జై శ్రీమన్నారాయణ